నిన్న కొద్దిగా రికవర్ అయినట్టు కనిపిస్తోంది. నిఫ్టీ 182 పాయింట్లు పెరిగింది. అదేవిధంగా సెన్సెక్స్ 568 పాయింట్లు పెరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే మనకు కళ్యాణ జ్యువెలరీ లిస్టింగ్ నష్టంతో వచ్చింది. సూర్యోదయ స్మాల్ బ్యాంక్ కూడా లిస్టింగ్ నష్టం. అంటే ఇది లిస్టింగ్ రేటు చాలా తక్కువకు పడిపోవడం జరిగినాయి. అదేవిధంగా మనకు మిస్త్రిక్ టాటా రైటే ఇక్కడ చైర్మన్గా ఉన్నటువంటి మిస్త్రి గారు తప్పుడు నిర్ణయాలు తప్పుడు కథ చేశారని చెప్పి ఆయన తొలగించడం జరిగింది. అది ఈరోజు హియరింగ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ వారం అంతా కూడా ఒడిదుడుకులతో నడిచింది. మనకు ఎక్స్పైరీ డేట్ కంటే ముందు రోజు వరకు కూడా మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ఒకరోజు డౌన్ కావడం, మరుసరోజు రికవర్ అవుతుంది అనుకుంటే మళ్ళీ అవి కూడా డౌన్ కావడం జరిగినాయి. అందువలనే మనకు ఈ వారం అంతా ఒడిదుడుకులతో జరిగింది. అయితే మనకు శుక్రవారం కొద్దిగా రికవర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా స్పెసిఫిక్గా కొన్ని స్టాక్లో కూడా అప్రెంట్ పోవడం జరిగింది. కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా ఒడిదుడుకులతో, దానికి పరిణామాలు ఏంటంటే రకరకాలుగా COVID-19 పెరగడం, అదేవిధంగా లాక్డౌన్ ప్రకటిస్తారేమని, ఇవన్నీ అంతర్జాతీయంగా కూడా మార్కెట్లు వీక్నెస్గా ఉండడం, ఇంకా మనకు ఆ విధమైన పరిస్థితుల్లో మనకు డౌన్ఫాల్ కావడం జరిగింది. అయితే మనకు మంచి, మనం నిర్ణయించుకున్న షేర్లలో మంచి షేర్లు మాత్రం మంచి అప్ట్రెండ్ పోవడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వీక్లీ అనాలిసిస్లో చెప్పేది ఏంటంటే మనము ఎక్కువగా భయభ్రాంతులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్టర్లకు నేను చెప్తా ఉన్నాను. ఇక మనం ఐపీఎల్ పోయేటప్పుడు ఆశ చూసి మనం తెలుసుకొని పోవాలి, లేకపోతే నష్టపోయేదానికి ప్రమాదం ఉంటుంది. కావున జాగ్రత్తగా పోవాలని కోరుకుంటూ ఐపీఎల్ను మనం ఆ మార్కెట్లో ఏ విధంగా ఉంది పోవాలి. నమస్తే, ధన్యవాదాలు.